make more smart అనే కాన్సెప్ట్ మీదే వర్కౌట్ చేస్తున్నారు ఏపీఐటీ మంత్రి నారా లోకేష్. కలలు కనడమే కాదు, వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నించాలి అంటూ ఏపీకి బ్రైట్ ఫ్యూచర్ ఇచ్చే దిశగా ఎక్సర్సైజ్ షురూ చేశారు. పెట్టుబడుల వేటలో భాగంగా అమెరికా టూరేశారు. గ్లోబల్ కంపెనీల్లో దేన్ని వదల అనే కమిట్మెంట్తో దూసుకువెళ్తున్నారు. టెస్లా, పెరోర్, మైక్రోసాఫ్ట్, యాపిల్, అడోబ్ టాప్ క్లాస్ కంపెనీలే మంత్రి లోకేష్ టార్గెట్లు. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా నాన్ స్టాప్ భేటీలు. లోకేష్ అమెరికా యాత్రలో అన్ని హైలైట్లే. అమెరికాలో ఏపీ మంత్రి లోకేష్ పెట్టుబడుల బేట కొనసాగుతోంది. శాన్ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాక తెలుగు ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, టీడీపీ ఎన్ఆర్ఐ నేతలు, కార్యకర్తల్ని కలిసి ఆత్మీయ పలకరింపులయ్యాక గ్యాప్ లేకుండా అమెరికాను చుట్టేస్తున్నారు ఏపీ మంత్రి లోకేష్. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఆయన రోజుకో నగరానికి టూరేసి బడాబడా మల్టీనేషనల్ కంపెనీల అధిపతులతో భేటీ అవుతున్నారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతల్ని వివరిస్తూ, ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలని బల్లెవేస్తూ పారిశ్రామికవేత్తల్ని ఫిదా చేసే ప్రయత్నంలో ఉన్నారు నారా లోకేష్. డే వన్ శాన్ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో భేటీలోనూ, భారత్ కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డి నేతృత్వంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లోనూ పాల్గొన్నారు లోకేష్. తర్వాత ప్రపంచ ప్రఖ్యాత ఈక్వినెక్స్ డేటా సెంటర్ హెడ్ క్వార్టర్స్ ను సందర్శించారు. ఫాల్కన్ ఎక్స్ అనుబంధ సంస్థ బోసన్ మోటార్స్ రూపొందించిన ఎలక్ట్రికల్ ఎల్యువి డ్రైవర్లెస్ క్యాబిన్ ట్రక్ ని ప్రారంభించారు. డే టూ టెస్లా కేంద్ర కార్యాలయం సందర్శన కోసం ఆస్టిన్ చేరుకుని టెస్లా సిఎఫ్ఓ వైభవ్ తనేజాతో భేటీ అయ్యారు. అనంతపురం జిల్లా టెస్లా ఈవీ తయారీ, బ్యాటరీ ఉత్పత్తుల యూనిట్ల ఏర్పాటుకు వ్యూహాత్మక ప్రదేశంగా ఉంటుందని గుర్తు చేశారు. తర్వాత డాలస్ లో పెరోడ్ గ్రూప్ చైర్మన్ రాస్ పెరోడ్ జూనియర్ తో భేటీ అయ్యారు. అలయన్స్ టెక్సాస్ తరహా మాస్టర్ ప్లాన్ కమ్యూనిటీ సిటీని అమరావతిలో అభివృద్ధి చేయొచ్చని సూచించారు. డే త్రీ అమెరికా టూర్ మూడో రోజు మరింత స్పీడ్ పెంచారు లోకేష్. మైక్రోసాఫ్ట్, అడోబ్ యాపిల్ లాంటి అగ్ర సంస్థల మీద ఫోకస్ చేశారు. రెడ్మండ్ చేరుకుని మైక్రోసాఫ్ట్ సీఓ సత్యనాదలతో సమావేశమై ఏపీ ప్రభుత్వ విధానాలను వివరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం మైక్రోసాఫ్ట్ సహకారం అందించాలని కోరారు. అమరావతిని ఏఐ క్యాపిటల్ గా రూపొందించబోతున్న విషయాన్ని సత్యనాదల్లో ముందుంచారు. అమరావతి ప్రతిపాదించిన ఏఐ యూనివర్సిటీలో పెట్టుబడులు పెట్టాలని, ఒకసారి అమరావతి రావాలని మైక్రోసాఫ్ట్ సీఓ సత్యనాదల్లను కోరారు లోకేష్. డిజిటల్ గవర్నెన్స్ విధానాల్లో కూడా మైక్రోసాఫ్ట్ సహకరించాలని కోరారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఏపీని టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నారని, ఇందుకోసం కొత్త ఐటీ హబ్లు, ఇన్నోవేషన్ పార్కులు నిర్మిస్తున్నారని సత్యనాదల్లో దృష్టికి తీసుకొచ్చారు లోకేష్. సందర్భంగా గతంలో దావోస్ టూర్ లో చంద్రబాబుతో జరిగిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ గురించి లోకేష్ దగ్గర ప్రస్తావించారు సత్యనాదల్ల. తర్వాత శాన్ఫ్రాన్సిస్కోలో అడోబ్ సీఈఓ శంతను నారాయణ్ తో భేటీ అయిన లోకేష్ ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. తమ ప్రభుత్వం ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో ముందుకు సాగుతోందని, ఈ గవర్నెన్స్, డిజిటల్ ఎడ్యుకేషన్ రంగాల్లో అడోబ్ సహకారం అందించాలని కోరారు. యాపిల్ సంస్థ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించి ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ ప్రియా బాలసుబ్రహ్మణ్యాన్ని కలిశారు మంత్రి లోకేష్. యాపిల్ కార్యకలాపాల విస్తరణకు సంకల్పించినప్పుడు ఆంధ్రప్రదేశ్ కు రావాలని ఆహ్వానించారు. ఎక్కడ కోరుకుంటే అక్కడ తయారీ యూనిట్ స్థాపనకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా టాప్ గ్లోబల్ కంపెనీల్లో దేన్ని వదిలిపెట్టకుండా అమెరికా టూర్ ని సఫలం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు మంత్రి లోకేష్.